गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः न गुरोरधिकं ज्ञानं तस्मै श्री गुरवे नमः तस्मै श्री दत्तगुरवे नमः। जय बोलो दत्त महाराज की जय। विनरो भाग्यमु दत्त कथा మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ సహ్యాద్రి గిరులలో ధ్వనించినది దత్త కథ ఆది నుండి సహ్యాద్రి గిరులలో ధ్వనించినది దత్త కథ నినదించేనిదే శౌనకాదులచే నినదించేనిదే శౌనకాదులచే కథలు కథలుగా దత్త కథ వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ ఆది గురువు అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై ఆది గురువు అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై బోధించేనిది పరమ గురులచే బోధించేనిది పరమ గురులచే విధి విధులలో దత్త కథ సర్వం శ్రీ గురుదత్తుల లీలా విశేషం కార్తవీర్యుడు కోరిన వరంలోనే అతని మారకం కూడా దాగి ఉంది ఈ సర్వం దత్తదేవుల అనుగ్రహం వారు ప్రసాదించిన వరాలతో వైష్మతీపుర సామ్రాజ్య వైభవాన్ని నేల నాలుగు చెరుగులా వ్యాపింపజేశాం దత్తదేవులు ప్రభవించిన సుదినం రేపటి నుండి ఎల్లరూ గురుదేవుల పూజలు కొనసాగించాలని శాసిస్తున్నాము నేటి నుండే రాజశాసనం అమలుకు సర్వులు కృషి చేయగలరని సభాముఖంగా ప్రభువులకు విన్నవించుకుంటున్నాం ఆయన తోలే వలుతాడు మనం పూజ చేయలేదని మహారాజు గారికి తెలిస్తే తల తీసి బోలేస్తాడు ఏది ఏమైనా సార్వభౌములు మన బ్రాహ్మణికాలను బాగు చేయడానికి మహత్తరమైన ఆలోచన చేశారు చిన్న పెద్ద వేదాభికి అన్న తేడా లేకుండా సచ్చినట్టు అందరూ దత్తాత్రేయ వ్రతం చేయాలని శాసించారు ఈ పురస్కారాలు మాలాంటి పండితులు కాని మీలాంటి అస్పృశ్యులకి అంతరాని వాళ్ళకి కాదు నిజంగా దత్త స్వాములవారికి మన పూజలు అందుకోవాలని ఉంటే ఆ దత్త స్వాములవారే ఏదో రూపంలో మనకు ఆడుకొచ్చి పూజలు అందుకుంటారు
ரொம்ப தூரம் நின்று பெரிய ஆசத்து வச்சு புடிச்சுனி. இங்க யாரும் கிடைக்கல, எப்படி செய்யணும்? நீ சும்மா இருப்பா? ஆமா, தத்து பூஜை பண்ணணும்னா எனக்கு ரொம்ப ஆசைதா. அந்த சுவாமி அனுப்பினட்டு நீ ரெண்டு பேரும் கனப்பட்டாரு. நான் ஒருவே வந்து பூஜை செய்யாம உங்க வீட்டுக்கு போதமா? ஓம் தத்தாத்ரேயாய நமஹ. ஓம் அத்ரிபுத்ராய நமஹ. ஓம் சர்வலோக ரக்ஷகாயே நமஹ. ரெண்டு சாமி. ரெண்டையரு. வயசேண்ட ஐயரு, குடே மாசி என்ன குடிசா? ரெண்டு சாமி. நல்லா இருக்குது. அந்தரங்கந்தா பெத்ததிகா உண்டாலே. அந்தஸ்து பட்டி எனக்கு பேதமில்லை. உங்க வீடு உங்க மனசு மாதிரி ரொம்ப நல்லா இருக்குது. லோபலுக்கு தயச்சேன் சாமி. கூசோன் சாமி. கூக்கோன் சாமி. ஆஹா, கண்ணுலக்கு வைகுண்டம் மாதிரி ரொம்ப நல்லா இருக்குது. தத்த சுவாமிக்கு இது போதும். பூஜை பிராரம்பித்தாமா? அட்டாகே சாமி. ఏమో శాస్త్రి, ఈరోజు దత్త జయంతి కదా, పూజలు గట్రా ఏం ఒప్పుకోలేదేమిటి? అసలు మనకు ఖాళీ ఉండి ఎక్కడికి వచ్చిందండి? సూర్యోదయం కాగానే పక్క గ్రామానికి వెళ్ళాలిగా. పేరు శాస్త్రి గారు, పేరు శాస్త్రి గారు, ఈ యగాహిత్యం విన్నారా? ఏగాహిత్యం? నువ్వేమి చెప్పకుండా విన్నారా అంటే నేనెక్కడ వినిచావను? ఘోరం జరిగిపోయిందండి బాబు, నగరానంత ఘోరం జరిగిపోయింది. ఇదిగో నస పెట్టగా అసలు విషయం ఏమిటో అర్థమయ్యేలా సూటిగా చెప్పు. అగ్రహారం కట్టుబాట్లు కాదని ఎవరైనా కొత్త పురోహితుడు పురప్రవేశం చేశాడా ఏమిటి? ప్రవేశం చేయటం ఏమిటండి? అగ్రహారానికి అగ్గి పెట్టేస్తుంటేను ఓర్నీకి అగ్గి పిడకలు పెట్టి చావా. ఒరే, శుభ్రంగా అర్థమయ్యేలా చెప్పి చావరా నాయన. అదేనండి నా ప్రయత్నం కూడాను. ఎవడో తమిళ దేశానికి చెందినటువంటి దరిద్రపు కొట్టు బ్రాహ్మడు అగ్రహార ప్రవేశం చేశాడు. చేసిన వాడు చేసినట్టున్నాడా? తగుదునమ్మా అని. ఎంత అప్రతిష్ట, ఎంత అప్రతిష్ట! అగ్రహారత్తరు మంట కలిసిపోయింది అనుకోండి. ఓర్టి అప్రదిష్ట మంట కలిసిపోరు. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పి చావరా నాయన. అయ్యయ్యో, నా నోటితో నేను చెప్పలేనండి. ఏడ్చినట్టే ఉంది. చెప్పలేని వాడివి ఇంత దూరం ఎందుకు పరిగెత్తుకొచ్చావు? ప్రాణాలు నీకు చెప్పరా నాయన. సరే, మీరు ఇంతగా ప్రాధాయపడుతున్నారు కాబట్టి చెప్పేస్తున్నా. మనమంతా ట్యాట్ కాదు బొమ్మన్నా. ఆ వీరభద్రుడి ఇంట్లో ఆ తమిళ బ్రాహ్మణుడు దత్త పూజ చేస్తున్నాడండి. ఎంత ఘోరం, ఎంత అనాచారం, ఎంత ధిక్కారం, ఎంత దౌర్భాగ్యం! మీరు ఇలా వాక్యాలు చెప్పుకుంటూ పోతే కాదు, పరిష్కారం ఆలోచించండి. ఆలోచించేదే ఉంది. అగ్రహారం పరువుని అనాచారం పాలు చేసిన ఆ అప్రాచుణ్ణి తిలక పట్టుకుని బయటికి లాగి ప్రాయశ్చిత్తం చేయించి మాడు పడల కొట్టాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? పదండి పదండి పదండి. ఓం త్రిగుణాత్మకాయ నమః. ఓం త్రిమూర్తి రూపాయ నమః. ఓం సర్వశోక వినాశకాయ నమః. ఓం సర్వలోక రక్షణాయ నమః. ఓం అత్రినందనాయ నమః. ఓం శ్రీ సద్గురునాథాయ నమః. అమ్మా, స్వామివారికి ఆవు పాలు రొంబ ఇష్టం. వాటిని ఇస్తే ఆరగింపు పండడం. ఆవు పాలా? చంపేశారు సామే. గంజలకు చల్ల నీళ్ళ లేవంటుంటే ఆవు పాలు ఏడాడి నుంచి తెచ్చారు సామే. అవేవో పళ్ళు గట్రా ఉన్నాయి, అవి పెట్టాడు సామే. అదిదా తప్పు. ఇప్పుడు ఆవు పాలుదా ముఖ్యం. తాయి, ఆవు పాలు తెప్పించమ్మా. ఓహోహోహో, మా చిత్రంగా ఉందే. మామ తినేదేదో సాంబరారికి పెట్టమంటుంటే మా కాడలేని ఆవు పాలు తీసుకురామంటారు ఏడు సామె. ఇప్పుడు పీకల మీద కూర్చుని ఆవు పాలు తెమ్మంటే నేను యాడ్ని తెచ్చేది? ఓహో, ఇదేదో పితలాటగా వారలాగే ఉంది. అవును సామి, ఉన్నాయి అయ్యో తమరు కళ్ళెదుటే ఉన్నాయి. ఏదో పేదోళ్ళం తమరు కనికరించి అయ్యే ఆ దత్త సాములోరికి ఆరగింపు చేయండి. ఎన్నమ్మ తాయి, నువ్వు కూడా అట్లా మాట్లాడతావేమి?
నీ వీడు ముంగట ఆవుండ్లా నల్ల ఆవు నాను చూసి పుడిస్తుంది కదా పోచడం కప్పడం కాదు స్వామి అది ఒట్టుపోయిన గొడ్డు రేపమాపదాన్ని సంపి చర్మ వల్చి చెప్పులు కుట్టిద్దాం అనుకుంటున్నా ఎంత పాపం ఎంత పాపం ఎన్నయ్యా అది గోమాత దత్త స్వామికి రొంబ ఇష్టందా అంద మాదిరి ఆవుని ఎప్పుడు చంపడానికి నీ మనసు ఎట్లా ఒప్పుతుంది ఓహో బాగా ఉందయ్యో ఆ సామ్లాడి గిట్టమని చెప్పి నా నోటికాడు పూడు మానేయమంటావేంది ఒట్టుపోయిన ఆవుని చంపకుండా పెట్టి పోషించేవాడు ఎవడయ్యో ఆడాడాడాడే పాలిచ్చే పాడి ఆవును పెట్టుకుని ఒట్టావంటున్నావే ఎన్నప్పా ఇది ఏంది స్వామి నస అది ఒట్టుపోయిన ఆవు పాడి ఆవు నా కాడి ఆడుంటా చెప్పండి నిన్ననే ఆ బాపనాన్ని అమ్మేస్తుంటే తోలుకొచ్చా వాళ్ళకి లేని న్యాయం ధర్మం నాకెందుకు చెప్పండి పాలు తాగింది వాళ్ళైతే పాపం నాకా స్వామి ఇదేదో చిత్రంగా ఉందా ఓహోహోహో తాయి నువ్వైనా నా మాట నమ్మమ్మా నా సోదరుడి కేలు నీ పోయి చూడు ఆవు పాలు ఇవ్వకపోతే అప్పుడుదా నీ మాట నమ్ముతా ఇదెక్కడ కొడవండి బాబయ్య ఒట్టిపోయిన గొడ్డను పితకమంటారేటి తాయి నీ ఒక్కసారి ప్రయత్నించమ్మా ఒట్టిపోయిన గుడ్డంటే అయ్యో రినటం లేదు పాలు కావాలని పట్టుబడుతున్నారు దత్తస్వామి నువ్వే కాపాడాల నాకు మతవటం కాదయ్యా దత్త పిల్ల మహిమ కనిపించింది ఇదిగో కుండెడు పాలు కనిపిస్తున్నాయి కదా అవునా అట్లా ఆశ్చర్యపోక అంద పాలు స్వామికి నైవేద్యం పెట్టమ్మా అట్టాగే సౌలరు అట్టాగే ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరే ఏణ్యం భర్గో దేవశ్చ ధీమహి తియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్త్యేన పరిశంచ అమృతమస్తు తాడో పేడో దేని చేద్దాం రండి అయ్యో బాబోయ్ పంపు మునిపోయినది ఊళ్ళో ఉన్న పెద్దోళ్ళంతా కట్టకట్టుకుని మన మీదకి యుద్ధానికి వచ్చేశారు ఇప్పుడు ఈ సావులను రక్షించేదలాగా నీవు ఒన్ను కవలపడాలి ఎల్లారనే కాపాడదక్క అంద దత్తస్వామి రావయ్యా రావయ్యా స్వామి బయటికి రా అసలు ఎవరు నువ్వు ఏ దేశం వాడివి ఎందుకు వచ్చావు అసలు నీకు అధికారం ఎవరిచ్చారు నేనెవరో నాకే తెలియదు తెలుసుకోవాలనే దేశాలు పట్టి తిరుగుతూ ఇక్కడికి వచ్చాను ఇక ఏ దేశస్తునంటారా అన్ని దేశాలు నావే అందరి మనసులు నావే ఆహాహా ఇది మరీ చోద్యంగా ఉంది ఎకచెక్కాలకి ఇదే సమయం వేళాకోళం చాలించి ఈ అనాచారం పని ఎందుకు చేసావో అది చెప్పు అడుగుతున్న వారు సామాన్యులు కాదు రాజపురోహితులు ఈ పట్టేరి జటలో పేరు మోసిన ఘనాపాటీలు వారితో ఎకచెక్కాలాడుతున్నావే మెడ మీద తలకించడం లేదా ఏమిటి అనాచారం పని నేనేం చేయలేదే ఇక ఘనాపాఠీలు అంటారా నేను త్రిగుణపాఠిని ఆహా అంత ఘనాపాఠీవా ఏది ఒక్క పనస విసురు చూస్తా పసలేని వాని ముందు ఎన్ని పనసలు పలికి ఏం ప్రయోజనం అంటే మా గురువుగారు అంత పసలేని వారు అనుకుంటున్నావా శాస్త్రి నువ్వుండు ఇదిగో ఈ వేదాంతాలు వేళాకోళాలు పక్కన పెట్టు అసలు నువ్వెవరివి మా అగ్రహారంలోకి ఎలా ప్రవేశించావు ప్రవేశించావేపు వచ్చి ముందుగా మా దర్శనం చేసుకోకుండా మా అనుమతి లేకుండా ఈ కొంపలో పూజలు ఎలా మొదలు పెట్టావు ముందది చెప్పు అయ్యా అయ్యా అయ్యవారిదేం తప్పలేదండి బాబయ్య మా ఆడదాన్ని పోరుపడలేక పూజ చేయించానండి బాబయ్య మీరేదైనా శిక్ష చేయాలనుకుంటే నాకేయండి బాబయ్య అయ్యో నవ్వులేండి బాబయ్య మీ కాళ్ళు అట్టుకుంటాను ఊర్చుంటా అసుంటా అసుంటా ముట్టుకుని మైలుపరుస్తా ఏంటి అతను ఏంటి ఏంటా నవ్వు మా గురువుగారి ఆర్భాటాన్ని పటాటోపాన్ని చూస్తుంటే నవ్వుస్తుంది ఏమిటి తల తీంచగలం జాగ్రత్త మహారాజు మావాడు
అదేమిటి ప్రభు? దత్త ప్రభువులని అవమానపరిచింది. ఏమిటి ప్రభు మీరు అనేది? యదార్థం దేవి, పండితులమన్న అహంకారంతో మన రాజపురోహితులు కన్ను మిన్ను కానక ఈ దారుణానికి సాహసించారు. ఇప్పుడే వస్తాం దేవి. చేసిన తప్పు చాలక అలా తుమ్మచెక్కలా నిలబడతావే? చేసిన దాని ప్రాయశ్చిత్తం చేసుకుంటానని, వేయి మంది బ్రాహ్మణులకి సమారాధన చేస్తానని చెప్పుచావు. ఎంత మాట ఎంత మాట! రాజపురోహితులు ఎవరిని తోలనాడుతున్నారో తెలుస్తోందా? మహాప్రభు క్షమించాలి, అతనెవరు తెలిస్తే. తెలిస్తే మీరిలా ప్రవర్తించి ఉండేవారు కాదు. హే చింతిత కామ్య ప్రదాత దత్తావధూత, నమో నమః. ఏందేంది సాక్షాత్తు దత్త ప్రభులే నా ఇంట పూజ చేయించారా? దంపతులారా లేవండి. నిర్మలమైన మీ మనోనిశ్చయమే నన్ను ఈ రీతి రప్పించింది. భగవంతుడికి కావలసింది మడులు ఆచారాలు కాదు, నిర్మలమైన మనస్సు అంకితభావము కావాలి. దత్త గురుదేవ, నా వారి తప్పులను నా తప్పులుగా భావించి వారిని అనుగ్రహించు. భక్త సులభుడవైన నీవే వారికి జ్ఞానోదయాన్ని కలిగించు. పండితులారా, వేదాలను వల్లవేయటం కాదు, వాటిని ఆచరించటం అలవరుచుకోవాలి. చాతుర్వర్ణాలను సృష్టించిన ఆ సృష్టికర్తకే లేని తారతమ్యాలు వ్యత్యాసాలు మీకెందులకు? నయో నిర్ణాపి సంస్కారో నశ్రుతంచ నసంతతి కారణాన ద్విజాతశ్య వృత్తమేవతు కారణం. బ్రాహ్మణ స్త్రీకి పుట్టినంత మాత్రాన, యజ్ఞోపవీతం ధరించినంత మాత్రాన, ముప్పొద్దులా గాయత్రీ మంత్రం పారాయణం చేస్తున్నంత మాత్రాన వాడు బ్రాహ్మణుడు కాడు కాజాలడు. ఆత్మావై సర్వభూతాన్ని సర్వ ప్రాణికోటిలోను సమస్త చరాచరములలోను ఆత్మరూపంలో నేనే పరిఢవిల్లుతున్నాను. అట్టి ఆత్మను గుర్తించి తోటి మనిషిని మనంతటి వాడిగా భావించి ప్రతి ప్రాణిలోనూ నేనున్నాననే భావన కలిగిన వాడే నిజమైన బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన బ్రాహ్మణుడు. ఆచారము అనాచారము దేహానికే కాని ఆత్మకు లేవు. త్రిగుణాత్మకమై నామరూపాలకు భిన్నంగా దేశకాలాలకు అతీతంగా ఎవరైతే బ్రహ్మభావన కలిగి ఆత్మనిష్ఠులై ఉంటారో అట్టివారే నాకు అత్యంత ప్రీతిపాత్రులు. ఇకనైనా మీ మనస్సుల నుంచి అహంకారాన్ని తొలగించుకుని, అంటరానితనం అస్పృశ్యతలను తొలగించుకుని సర్వ జీవుల పట్ల సమభావాన్ని కలిగి ప్రవర్తించండి. జ్ఞాననిధి కృపాజలధి, తమ దర్శన భాగ్యంతో మాలోని అహంకారం పటాపంచలైంది, మాకు కనువిప్పు కలిగింది. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. రక్ష రక్ష సద్గురుదేవ, రక్ష రక్ష. పశ్చాత్తాపంతో మీరు చేసిన పాపాలు పటాపంచలయ్యాయి, కాని ఎంతటి వారులైనా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. నేడు మీరంటరాని వాళ్లని అస్పృశ్యులని కించపరిచిన వారే రేపటి కాలంలో అధికులై అత్యున్నత స్థానాలను పొంది మీచే ఊడిగం చేయించుకోగల ఘనులు కాగలరు. అమ్మా పెద్దమ్మా, సెలవేయండి బాబయ్య. మీరు నాపై చూపిన భక్తి ప్రపత్తులకు ప్రేమానురాగాలకు మెచ్చి అనుగ్రహిస్తున్నాను. రాబో కలియుగాన మీ జాతి సామ్రాట్లై సార్వభౌములై ఉన్నత పదవులు అలంకరించి చిరకీర్తి నొందగలరు. నియమనిష్టలతో నన్ను ఆరాధించిన మీరిరువురు అంచ్యాన నా సన్నిధికి చేరి తరించగలరు. శుభం భూయా. సద్గురు సార్వభౌములు దత్తాత్రేయ చక్రవర్తికి జై! సద్గురు సార్వభౌములు దత్తాత్రేయ చక్రవర్తికి జై! సద్గురు సార్వభౌములు దత్తాత్రేయ చక్రవర్తికి జై! సద్గురు సార్వభౌములు దత్తాత్రేయ చక్రవర్తికి జై!